హనుమకొండ జిల్లా పరకాల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసాచారి టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసాచారి మాట్లాడుతూ గత సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా టీడీపీలో నిరంతరాయంగా పనిచేస్తూ ప్రజల సమస్యల కోసం టీడీపీ నుండి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ప్రకటన అందరినీ కాల్చివేసిందంటూ మూకుమ్మడిగా టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మూడు రోజుల తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. అందరు ఇవాళ నా కార్యకర్తలు అందరితో సహా అందరూ కూడా పరకాలపట్నం ముఖ్యమైన నాయకులు ఏది మన పరకాలపట్నం మన మండల పడ అధ్యక్షుడు చంద్రప్రదేమి పరకాలి మన ఏది రవీంద్రనాథ్మి అలాగే మన నడుగుల మండల పడ అధ్యక్షుడు మన చంద్రప్రదేమి పరకాలి మన 2014 నుండి 18 వరకు నిరంతర ప్రజల మధ్య ఉండడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఏది ఎన్నికల్లో భాగంగా 2018లో మహాకూటమి కూడా జరిగింది. మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ అలాగే గోల్ నంబర్ పార్టీ ఇది తెలంగాణ జనసమితి పార్టీ పోటీలో ఉండడం జరిగింది. అది మా అదృష్టమో లేదు మా దురదృష్టమో తెలియదు కానీ ఉండ సురేఖ మేడం గారు కుంపులు చేస్తున్నాయి. అప్పుడు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. అందరూ కూడా మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ తెలియడం జరిగింది. అప్పుడు వాళ్ళు దుర్పులో మానుకొని పరకాలు రావడం జరిగింది. పరకాల కోసం ఒక సీనియర్ నాయకురాలు ఒక మాజీ మంత్రి అనే ఉద్దేశంతో అప్పుడు బాబు గారు స్వయంగా పిలిపించుకొని శ్రీనివాస్ గారు మీకు అన్యాయం జరిగింది, నేను ఉన్నాను, నా మాట నమ్మండి, ఇది మహాకూటమి అధికారులు వస్తున్నాయి బాగా వేయకుండే అప్పుడు మనదే మహాకూట అధికారులు వస్తున్నది ఖచ్చితంగా నీ న్యాయం.